వాస్తుపరంగా ఇంటిని నిర్మించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే వాస్తుపరమైన ఇబ్బందులే ముందు గుర్తుకొస్తాయి కాబట్టి గృహ నిర్మాణం చేపట్టే ముందే వాస్తుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఇంట్లో జరిగే కొన్ని సంఘటనలు మీ ఇల్లు వాస్తు ప్రకారం లేదని సూచిస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు వాస్తు సరిగ్గా లేకపోతే కలిగే ఇబ్బందులు నష్టాలు దోషాల గురించి వాటి నివారణ గురించి వీడియోలో తెలుసుకుందాం మనం నివాసం ఉండే ఏ ఇల్లైనా సరే వాస్తు శాస్త్రం ప్రకారం సరిగ్గా నిర్మించబడి ఉండాలి లేదంటే వాస్తు దోషం కలుగుతుంది ఆ తర్వాత ఆ ఇంట్లో నివాసం ఉండే అందరికీ అనేక సమస్యలు వస్తుంటాయి ముఖ్యంగా ఇప్పుడు తెలిపిన పలు సమస్యలు ఉంటే కనుక ఆ ఇంట్లో వాస్తు దోషం ఉందని తెలుసుకోవాలి అవేంటి అంటే ఇంట్లోని కుటుంబ సభ్యులు చీటికి మాటికి గొడవలు పడుతూ ఉంటారు అలాగే అనారోగ్యాల సమస్యలు బారిన పడుతున్నారంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టే లెక్క ఆర్థిక సమస్యలు బాగా ఉండడం మానసిక ఆందోళనలు చిన్న చిన్న విషయాలకి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు రావడం వంటి సమస్యలు ఉంటే ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లుగా తెలుసుకోవాలి ఏ పని చేసినా కలిసి రాకపోవటం ఎక్కడికి వెళ్ళినా సమస్యలు ఎదురు కావటం ఇటువంటివి కనిపించినా కూడా ఆ ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్టుగా నిర్ధారించుకోవాలి అప్పులు బాగా పెరిగిపోవటం సంతానం కలగకపోవటం దంపతులు విడిపోవటం తగాదాలు రావటం ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటే ఖచ్చితంగా వాస్తు దోషం ఉన్నట్లేనని అర్థం చేసుకోవాలి మరి వాస్తు దోషాన్ని తొలగించుకోవాలంటే ఎలా దాన్ని ఎలా పోగొట్టుకోవాలి ఇటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు చెప్పే పలు సూచనలతోటి వాస్తు దోషం పోతుంది సమస్యలు అవే తగ్గిపోతాయి మరి ఆ సూచనలు ఏంటి అంటే వాస్తు దోషాన్ని తొలగించుకోవాలంటే ఇంట్లో ఖచ్చితంగా పూజ గదిని ఏర్పాటు చేసుకోండి పూజ గది లేకపోతే ఇంట్లోనే ఏదో ఒక చోట పూజ గదిలా అమర్చుకోండి ప్రస్తుతం మార్కెట్లో మనకి అనేక రకాల పూజా మందిరాలు లభిస్తున్నాయి వాటిని పూజ గదిలా మార్చుకోవచ్చు పూజ గది ఉన్న ఇంట్లో వాస్తు దోషం ఉండదు ఇంట్లో ఏదైనా ఓ మూల కొండుంచి అందులో నీళ్లు నింపి దాని వద్దే దీపం ఉంచండి రోజులా చేస్తుంటే వాస్తు దోషం పోయి సమస్యలు తొలగిపోతాయి మీ ఇంట్లో ముళ్ళ జాతికి చెందిన మొక్కలను అలాగే పరిసరాల్లో కూడా ఉంచకుండా చూసుకోండి ఇంటికి సంబంధించిన ద్వారాలకుండే తలుపులు ఏవైనా సరే తెరిస్తే అవి బయటకు రాకూడదు లోపలికి రావాలి ఇంట్లో ఉన్న ద్వారాలకు చెందిన తలుపులు తీసేటప్పుడు వేసేటప్పుడు శబ్దాలు అస్సలు రాకూడదు అలాంటివే ఏర్పాటు చేసుకోండి ద్వారాలను తెరిస్తే అవి మన కుడి చేతి వైపు వచ్చేలా ఉండాలి క్షుద్ర దేవతలు దెయ్యాలు ప్రమాదాలని సూచించే ఫోటోలు చిహ్నాలను ఇంట్లో పెట్టుకోకండి ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా వినాయకుడు లేదా లక్ష్మీదేవి యొక్క చిత్రపటాలను ఉంచండి నిత్యం బయటకు వెళ్ళేటప్పుడు ఆ దైవాలను ప్రార్థించి వెళ్ళటం అలవాటుగా చేసుకోండి ఇంట్లో ఎక్కడా కూడా నీరు లీక్ కాకుండా చూసుకోండి ఇంటి ప్రధాన ద్వారం వద్దుండే లైట్ కాంతివంతంగా వెలిగేలా చూసుకోండి ఇల్లు నిర్మించేటప్పుడు గృహప్రవేశం చేసినప్పుడు హోమం చేస్తారు హోమం చేసిన తర్వాత ఆ హోమానికి ఉపయోగించిన ఇటుకను ఒకటి తీసుకుని దేవుడు గది నిర్మాణంలో కలిపి పెడితే దోషాలు ఏమున్నా కూడా తొలగిపోతాయి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి కనీసం వారానికి ఒకసారైనా ఇల్లును శుద్ధి చేసుకోవాలి నీళ్లలో కాస్త దొడ్డు ఉప్పు వేసి ఇళ్లను శుభ్రపరచుకోవాలి వారానికి రెండుసార్లైనా సాయంత్రం సమయంలో సాంబ్రాని ధూపం పొగవేయాలి పక్క బట్టలు కర్టెన్లు వారం పది రోజులకు ఒకసారి శుభ్రపరచుకోవాలి ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇలా చేస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఎటువంటి దోషాలు లేకుండా ఉంటుంది మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి